వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమ కలప నిలువ ఉంచితే కఠిన చర్యలు, అడవులను నరికితే పీడి కేసులు, అవగాహనతో ముందుకు సాగాలి కలెక్టర్. గ్రామానికి మీరే ఎమ్మెల్యే, అభివృద్ధి సంక్షేమంలో నావంతు సహకారం ఉంటుంది, నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపిన షకీల్. ఈపాస్ విధానంతో సమయం వృధా, సతాయిస్తున్న సర్వర్లు, రేషన్ దుకాణాల వద్దే పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు. మున్సిపాలిటీలలో ముగిసిన బీసీ గణన, తేలిన లెక్కలు, విలీన పంచాయతీలలో ఆందోళన, ముందస్తు ఎన్నికల దిశగా సన్నాహాలు. అనుమతి లేకుండా వెంచర్ చేస్తే చర్యలు, నుడా ఫిర్యాదు మేరకు హద్దుల తొలగింపు పంచాయతీ ఆమోదంతోనే ఏర్పాటు చేయాలి. సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం బోధన్ చేరుకున్న శాసనసభ్యులు షకీల్ నివాసం సందడిగా మారింది. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుండి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు షకీల్ నివాసం చేరుకున్నారు. అభిమాన నాయకుణ్ణి పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. నూతనంగా ఎన్నికైన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక అనంతరం హైదరాబాద్ వెళ్లిన షకీల్ మధ్యలో ఓసారి వచ్చి టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం పలు గ్రామాలలో పర్యటించారు. రెండో దశ క్రింద నియోజకవర్గ పరిధిలోని బోధన్, రెంజల్, ఎడపల్లి, మూడో దశ క్రింద నవిపేట్ మండలాల ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్ల టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. మంగళవారం ఉదయం గ్రామాల నుండి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు ఎమ్మెల్యే షకీల్ నివాసంకు చేరుకున్నారు. ఆయన వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామానికి సర్పంచ్ అంటే ఎమ్మెల్యేతో సమానమన్నారు. గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా సర్పంచులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచులు సేవలందించాలని సూచించారు. అప్పుడు గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయన్నారు. గ్రామాల అభివృద్ధికి కావాల్సిన సహకారాన్ని అందిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా గ్రామ సంక్షేమం కోసం కృషి చేయడం జరిగిందన్నారు. అధిక శాతం టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారని ఎమ్మెల్యే అన్నారు. పలు చోట్ల టీఆర్ఎస్ సభ్యులే పోటీ పడటంతో కొందరు పరాజయం పొందారన్నారు. అధిష్టానాన్ని ధిక్కరించి పోటీలో నిలిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు పూర్తి స్థాయిలో కృషి చేసి గ్రామ అవసరాల కోసం తనను ఆశ్రయిస్తే వారికి పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తానని చెప్పారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన వారితో ఎమ్మెల్యే నివాసం సందడిగా మారింది. ఆయన నూతనంగా ఎన్నికైన నియోజకవర్గ సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆయనతో ఉన్నారు. ఇక్కడ ఆగేది లేదు, పైసలు మీ అకౌంట్ లో ఉన్నాయని బాగా హార్డ్ వర్క్ ఉన్నది. మీరు ఏం కావాలంటే నియోజకవర్గంలో దాదాపు టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు గెలవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లు దాదాపు ఇక్కడ బోధన్ నియోజకవర్గంలో గెలిచిండ్రు. మళ్ళా చాలా కొంతమంది ఓడిపోయిన దానికి కూడా కారణాలు టీఆర్ఎస్ పార్టీ నుంచే కొద్దిగా వ్యతిరేకంగా ఒక మళ్ళా ఒకటే చోట రెండు మూడు క్యాండిడేట్స్ నిలబడంతోనే ఇట్లా ఇబ్బంది జరిగింది. కానీ ఎవరైతే అధిష్టానం మాట వినకుండా ఇటువంటి చర్యలు తీసుకున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు రాబోయే రోజులలో తప్పకుండా మేము తీసుకుంటాం. మళ్ళా
అందరు కూడా కలిసిమెలిసి ఎవరైతే సర్పంచ్లు గెలిచిండ్రు వాళ్ళ మీద పెద్ద బాధ్యత ఉంటుంది. సర్పంచ్ కానీ ఉప సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ గ్రామ అభివృద్ధి కొరకు దయచేసి ప్రత్యేకంగా కృషి చేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక గ్రామానికి సర్పంచ్ అంటే ఒక ఎమ్మెల్యే లాగానే, ఎందుకంటే అంత జిమ్మెదారి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఒక సర్పంచ్ మీద ఉంటుంది కాబట్టి చాలా రెస్పాన్సిబుల్గా మీరు బిహేవ్ చేస్తూ గ్రామ అభివృద్ధి కొరకు నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేయాలని నేను మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళా సర్పంచ్ గెలిచిన వాళ్ళందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన మీరు భవిష్యత్తులో రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆ సామాజిక సంఘం ఆకాంక్షించింది. బీసీబీ జాబితాలో ఉండి ఇటీవల గ్రామస్థాయి పోరులో విజయం సాధించిన వారిని నాయబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సత్కరించారు. రెంచల్ మండలం తాడ్బిలౌలి గ్రామంలో నాయి బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో సర్పంచ్ వార్డు సభ్యులను సన్మానించారు. రాజకీయంగా ఆర్థికంగా చితికబడిన నాయి బ్రాహ్మణ కులాల వారికి అందివచ్చిన అవకాశంతో ఉన్నత స్థానంకు ఎదగాలన్నారు. గెలిచిన వారు ప్రజల కోసం సేవ చేసి మరింతగా రాణించి రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పరిచే విధంగా తోడ్పాటు అందించాలన్నారు. తాడుబిలోలి గ్రామంలో నూతనంగా ఎన్నికైన వారిని ఆ సంఘం పెద్దలు పూలమాలలతో సన్మానించారు. కులబంధువుల ఆశయాల మేరకు ముందుకు నడిచి రానున్న రోజుల్లో మంచి పేరు తెస్తామని చెప్పారు. రెంజల్ మండల నాయబ్రాహ్మణ సభ్యులమందరం కలిసి తాడుబిలోలి గ్రామానికి చెందిన నాయబ్రాహ్మణ సోదరులు సోదరీమణులు నాయబ్రాహ్మణులందరం కలిసి వెల్లమల్ల సునీత గారికి వార్డు మెంబర్గా నరసయ్య గారికి సన్మాన కార్యక్రమము ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు నాయబ్రాహ్మణ సేవా సహకార సంఘం తరఫున రెంజల్ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నాయ సోదరులందరూ కలిసి మరి మమ్మల్ని సత్కరించినందుకు, మరి రేపు రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా చెందినటువంటి స్కీమ్స్ కానీ పథకాలు కానీ మా నాయబ్రాహ్మణులకు చేదోడు వాదోడుగా ఉండి ముందుండి నడిపేయడానికి నాయంతో సహాయ సహకారాలు అందిస్తూ మా నాయి సోదరులకు ఎప్పుడు అందుబాటులో ఉండి మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగ్యసమ పథకాలు కూడా మా నాయి సోదరులకు చెందే విధంగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అక్రమ కలపను నిల్వ ఉంచడం ఎంత నేరమో, అనుమతులు లేకుండా చెట్లను నరకడం కూడా అంతే నేరమని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. జిల్లాలోని ఆర్మూర్ నిజామాబాద్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అక్రమ కలప భాగోతం వెలుగు చూడడంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. పలు సామీళ్లపై దాడులు చేసి సీజ్ చేశారు. అయినా అక్రమార్కులు యథేచ్ఛగా వారి పని కానిస్తున్నారు. వారిలో మార్పు కోసం సమావేశం జరిపారు. ఇటీవల కాలంలో నిర్మల్ అటవీ ప్రాంతం నుండి గుట్టుచప్పుడు కాకుండా బాగా పెరిగిన టేకు చెట్లను నరికి రహస్యంగా తరలించి కోత మిషన్లకు చేరవేసేవారు. అంతేకాకుండా నిల్వ ఉంచడానికి భూమిని తవ్వి అందులో నిల్వ ఉంచి అవసరమైనప్పుడు తీసి వాటిని కోసి విక్రయాలు జరిపేవారు. టెండర్ ప్రక్రియలో కొనుగోలు చేసిన కలపను కోసి విక్రయించాల్సిన సామిళ్ల యజమానులు అక్రమ సంపాదన కోసం అలవాటు పడ్డారు. వీరికి కొందరు అధికారులు సైతం వంతపాడటంతో వీరి పని సులువుగా మారింది. ఈ అక్రమ భాగోతం వెలుగు చూడడంతో ఒక్కసారిగా అధికారులు చలించిపోయారు. కొన్ని సామిళ్లపై దాడులు జరిపి సీజ్ చేశారు. ఈ సామిల్స్ యజమానులకు పెద్దల అండదండలుండటంతో ఈ దందాను కొనసాగిస్తున్నారు. అటవిని పెంచాలన్న సీఎం లక్ష్యాన్ని నీరుగారుస్తూ టేకు చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారని కలెక్టర్ రామ్మోహన్ రావు హెచ్చరించారు. ఇలాంటి వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయబడతాయన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్, అటవీ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎవరూ కూడా చట్టాలను అతిక్రమించి ఇలాంటి పనులకు పాల్పడరాదన్నారు. దీనివల్ల పర్యావరణానికి ముప్పుతో పాటు అటవీ సంపద అన్యాక్రాంతమైపోతుందని చెప్పారు. ఆర్మూర్ నిజామాబాద్ రేంజ్ పరిధిలో అనేక కేసులు నమోదు చేయబడ్డాయని వివరించారు. ఇలాంటి వారి వల్ల కులవృత్తులపై ఆధారపడిన వారి జీవితం అగమ్య గోచరంగా మారుతుందని పేర్కొన్నారు. ఎవరు కూడా ఇలాంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడరాదని తెలిపారు. అటవీ శాఖ, పోలీసు వారి సహకారంతో అక్రమాలకు కళ్లెం వేసి అటవీ సంపదను కాపాడతామని చెప్పారు. ఈ సమావేశంలో పలు సామిళ్ల యజమానులు, అటవీ, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. పలు సూచనలు జారీ చేశారు. ఏది కూడా చట్టాన్ని అక్రమించకుండా కూడా
ఒక సింగిల్ ట్రీ కూడా కొట్టకు. నిజామాబాద్ డివిజన్ లో 19 అండ్ ఆర్మూర్ వస్తుంది, సో టోటల్ 34 సార్. ఇవి ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలో దగ్గర దగ్గర 2 ఫారెస్ట్ డివిజన్స్ లో ఫంక్షన్ చేస్తున్నాయి టోటల్ నిజామాబాద్ లో. దీంట్లో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి సార్, ఎగ్జామ్టెడ్ అండ్ నాన్ ఎగ్జామ్టెడ్ కింద పెట్టుకున్నాం సార్. ఇవి కాకుండా సార్ టోటల్ 104. దీంట్లో గత కొంతకాలంగా కొన్ని హైకోర్టు కేసెస్తో కానీ కొందరి మీద చర్యలు తీసుకోవడం కూడా జరిగింది అధికారుల మీద కూడా. తర్వాత ఎవరైతే ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, చట్టాన్ని అతిక్రమించి చట్టానికి వ్యతిరేకంగా ఫారెస్ట్ యాక్ట్కి వ్యతిరేకంగా ఏదైతే పనులు చేస్తున్నారో వారి మీద కూడా కొందరు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా కొందరు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, చట్టానికి లోబడి చట్టాన్ని అతిక్రమించకుండా లీగల్గా చేసే వాళ్ళకి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది. కానీ చట్టాన్ని అతిక్రమించి ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, రూల్స్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా, నిబంధనలకు వ్యతిరేకంగా వాటిని అతిక్రమించి చేస్తే మాత్రం కఠినాది కఠినమైన చర్యలు ఉంటాయి. దానికి ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకాడ ప్రభుత్వం తరఫునైనా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈవెన్ పీడీ యాక్ట్ ఇన్వోక్ చేసి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎవరో ఒకరు ఇద్దరు కొందరు తప్పిదాలు చేయడం వల్ల, చట్టాలను అతిక్రమించడం వల్ల, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కాకపోవడం వల్ల, నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల అందరికీ చెడ్డ పేరు రాకూడదు, అదేవిధంగా జిల్లాకు కూడా చెడ్డ పేరు రాకూడదు. కాబట్టి మీ అందరూ కూడా ప్రభుత్వానికి, అధికారులకు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు మరీ ముఖ్యంగా, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు ఎవరైతే ఉన్నారో, ఈ చట్టాలు అమలయ్యేటట్టుగా చూస్తున్నారో ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు, వారందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని రక్తం ప్రాణాలను రక్షిస్తుందని జిల్లా వైద్యాధికారి సుదర్శనం అన్నారు. రక్తం ఎక్కడ పడితే అక్కడ దొరికే వస్తువు కాదన్నారు. దాతల నుండి సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకులలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వారికి అందించడం జరుగుతుందని చెప్పారు. బోధన్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డిఎంహెచ్ఓ సుదర్శనం ప్రారంభించారు. పలువురు స్వచ్ఛందంగా ఈ శిబిరానికి తరలివచ్చి రక్తదానం చేశారు. ప్రతి శిబిరంలో యువకులు అధికంగా కనబడతారు, కానీ ఈ శిబిరంలో స్త్రీలు సైతం రక్తదానంలో పాల్గొన్నారు. రక్తదానం వల్ల మనకు తెలియకుండానే అనేక మంది ప్రాణాలను రక్షించవచ్చని సుదర్శనం అభిప్రాయపడ్డారు. ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలిన వారికి, ఆపరేషన్ చేయించుకుంటున్న వారికి, రక్తస్రావ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ రక్తం ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. ఈ రక్తం దుకాణాలలో దొరికే వస్తువు కాదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటివి ఆపదలో ఉన్న వారికి రక్తం అందించేందుకు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయబడుతుందని చెప్పారు. దాతలను సేకరించి వాటి బ్లడ్ బ్యాంకులో రక్తాన్ని నిల్వ ఉంచి ఆపద సమయంలో అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన కలిగి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలన్నారు. ట్రస్ట్ ద్వారా నిర్వహింపబడుతుంది, చాలా సంతోషంగా ఉంది. అన్ని దానాలకెల్లా రక్తదానం మహాదానంగా ఈరోజు వచ్చిన వాలంటీర్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్లడ్ ఇవ్వడం చాలా సంతోషకరము. బ్లడ్ ఎవరికైనా అవసరం పడవచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, ఇంకా వేరే అనీమియాస్ కావచ్చు, బ్లీడింగ్ డిజార్డర్స్ కావచ్చు. సో అందరికీ ఈ బ్లడ్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనాలి, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. ఒకరు రక్తం దానం చేస్తేనే వేరొకరికి అవసరం పడుతుంది.
ఈ రక్తం అనేది షాపులలో కొనుక్కుంటే దొరికేది కాదు. ఎవరో ఒకరు ఈ రక్తదానం చేస్తేనే వేరొకరికి అవసరం పడుతుంది. కొంత అపోహలు ఉంటాయి. బ్లడ్ బయట షాప్ నుంచి తీసుకొని బ్లడ్ బ్యాంక్ నుంచి కొనుక్కురావచ్చు అని అనుకుంటారు. ఆ బ్లడ్ బ్యాంక్లో స్టోరేజ్ ఎట్లా వస్తుంది? ఈ శిబిరాలు నిర్వర్తించడం వల్ల, వేరే వాళ్ళు రక్తం దానం చేయడం వల్లనే ఈ నిధులలో రక్తం అనేది నిల్వ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన శిబిరంలో ఇట్లాంటివి ఈ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఒక భాగంగా ఈ రక్తదాన శిబిరాల్లో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరుతున్నాను. జిల్లా కేంద్రానికి సుమారుగా 20 కిలోమీటర్ల వరకు నుడా పరిధిలో చేర్చారు. ప్రస్తుతం పల్లెల్లో పంచాయతీలు ఉన్న అభివృద్ధి ఇతర పనులకు పంచాయతీతో పాటు నుడా అనుమతి ఉండాల్సిందే. నుడాకు అందిన ఫిర్యాదు మేరకు అనుమతులు లేకుండా వెలిసిన వెంచర్ హద్దురాళ్లను తొలగించారు. ఇంటి స్థలాల వెంచర్ చేసి, కొలతలు చేసి విక్రయించి అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తున్నారు. వ్యవసాయేతర భూములను వెంచర్గా మార్చాలంటే ముందుగా గ్రామ పంచాయతీ అనుమతి పొంది రెవెన్యూ అధికారులను సంప్రదించి లేఅవుట్ ఆధారంగా ఫ్లాట్లను చేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా సర్కార్కు ఆదాయం పెరుగుతోంది. గ్రామాభివృద్ధి చెందిన సమయంలో నూతనంగా వెలిసిన లేఅవుట్లో నిర్మించిన గృహాలకు విద్యుత్, రోడ్డు, నీటి సదుపాయం పంచాయతీ కల్పిస్తుంది. కానీ కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా వారి ఖాళీ స్థలంలోనే హద్దులను పాతి మధ్యలో మెటల్ రోడ్డులను ఏర్పాటు చేసి వ్యాపారులు నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్లకి పెద్ద మొత్తంలో చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. నల్ల డబ్బు అధికంగా ఉన్నవారు, నగరాలలో స్థలం కొనలేని వారు గ్రామాల బాట పట్టి ఇళ్ల స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. ఖాళీ స్థలాన్ని ఎకరాకు ఇంత అని చెప్పి పెద్ద మొత్తం చెల్లించి ఆ భూమిలో సర్వేయర్లచే కొలతలు చేయించి వారికి అనుగుణంగా వెంచర్లు చేసి విక్రయం జరుపుతున్నారు. కాగా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం జంక్షన్ కావడంతో అందరి దృష్టి ఇటువైపు పడింది. సారంగపూర్ చక్కెర పరిశ్రమ దాటిన అనంతరం ఖాళీ స్థలాలలో వెంచర్లు చేసి సిద్ధంగా ఉంచారు. జానకంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని నవిపేట్, బోధన్ రోడ్లలో ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో పలువురు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. వీరి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులచే కలిసి హద్దురాళ్లను తొలగించినట్టు కార్యదర్శి తెలిపారు. ఈరోజు జానకంపేట గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 76/2 అక్రమ లేఅవుట్లు నిర్మాణం చేశారని నుడా చైర్మన్ గారు ఫిర్యాదు మేరకు కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఈరోజు జానకంపేట గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ప్రైవేట్ లేబర్ని పెట్టి అటు అక్రమ లేఅవుట్లను తొలగించుతున్నాము. ఎవరైనా కానీ అక్రమ నిర్మాణం చేసిన ఎడలా వారిపై చట్టమైన చర్యలు తీసుకుంటాం. ముందుగా ఏదైనా అవసరం ఉంటే గ్రామ పంచాయతీ అనుమతి పొందిన తర్వాతనే లేఅవుట్లు చేయాలని తెలియజేస్తాం. ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కనుంది. అసెంబ్లీ పంచాయతీ ఎన్నికల ఘట్టం ముగిసింది. సహకార సంఘాల ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సిద్ధం చేయగా మరో 6 నెలల గడువు పొడిగించారు. ఇదే తరహా పురపాలకులకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పురపాలక శాఖ పాలక వర్గాలకు ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పలు పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా రావడంతో అక్కడ ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. మరోపక్క కొన్ని గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో వాటికి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. ఈ వివాదం ఇంకా న్యాయస్థానంలో ఉంది. కొన్ని ప్రాంతాలకు విలీనం జరగడంతో పాటు జిల్లాలో భీమ్గల్, కామారెడ్డిలో బాన్సువాడ, ఎల్లారెడ్డిలు నూతన మున్సిపాలిటీలుగా అవతరించాయి. ఇందులో భాగంగా పురపాలకంలో బీసీ గణన పూర్తయింది. ఇంటింటికి తిరిగి నివేదిక సిద్ధం చేశారు. వీటిని ఉన్నతాధికారులకు పంపారు. బోధనలో 35 వార్డులుండగా 53,223 ఓటర్లలో 36,757 మంది బీసీ ఓటర్లున్నారు. అలాగే ఆర్వూర్లో 23 వార్డులలో మొత్తం ఓటర్లు 31,117, బీసీ ఓటర్లు 25,664, బాన్సువాడలో 11 వార్డులలో 18,813 కాగా 12,926 మంది బీసీ ఓటర్లు, భీమ్గల్లో 7 వార్డులకు 10,038 ఓటర్లుండగా 7,205 మంది బీసీ ఓటర్లు, కామారెడ్డిలో 33 వార్డులుండగా 66,772 మంది ఓటర్లు, 46,924 మంది బీసీ ఓటర్లు, ఎల్లారెడ్డిలో 9 వార్డులకు 11,370 మంది ఓటర్లు కాగా 9,000 మంది బీసీ ఓటర్లు ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసి పార్లమెంటు ఎన్నికలకు మునిపే మున్సిపల్ ఎన్నికలు జరపాలని భావిస్తున్నారు.
రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న సరుకులు పక్కదారి పడుతున్నాయని గ్రహించిన సర్కార్ అందుకు కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ పాస్ విధానం ద్వారా రేషన్ సరఫరా చేస్తున్నారు. కార్డులో పేరున్న వ్యక్తి దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ విధానం ద్వారా వేలి ముద్రను పెడితే అది నిర్ధారించి వారికి కావాల్సిన సరుకులు డీలర్ అందిస్తారు. ఈ విధానం అందుబాటులోకి వచ్చిన అనంతరం సరుకులు పక్కదోవ పట్టడం లేదు. కానీ నెట్వర్క్ సమస్యల వల్ల సమయం వృధా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఈ పాస్ విధానంను అమల్లోకి తెచ్చారు. గతంలో డీలర్లు రేషన్ కార్డుపై రాసి కాటా వేసి తూకం వేసి అందించేవారు. నెలాఖరులో మిగిలిన సరుకును పూర్తి స్థాయిలో పంపిణీ చేసినట్టు రికార్డు పూర్తి చేసి మిగిలిన సరుకును బ్లాక్ మార్కెట్కు తరలించేవారు. ఇలాంటి అక్రమాలు ఎక్కువ కావడంతో వీటికి బ్రేక్ వేయడానికి సర్కార్ సంకల్పించింది. ఈ పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. తూకం వేసే యంత్రంతో పాటు వేలిముద్ర సేకరించే పరికరం, కార్డు నంబర్ నమోదు చేస్తే వ్యక్తి యొక్క వివరాలు వెలువడతాయి. సదరు వ్యక్తి వేలిముద్రలు అందుకు పోలి ఉంటేనే సరుకులు పంపిణీ చేస్తారు. తూకం వేసే యంత్రానికి బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలు తీసుకునే యంత్రానికి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. వీటి అనుసంధానంగా లబ్ధిదారులకు వస్తువులను అందిస్తున్నారు. ప్రస్తుతం రేషన్ దుకాణాలలో ఆన్లైన్ విధానం అమలవుతోంది. కానీ అప్పుడప్పుడు సర్వర్ సతాయించిన సమయంలో గంటల తరబడి వరుస క్రమంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతి నెల 1 నుండి 18 వరకు సర్వర్ ఆన్ ఉంచుతున్నారు. 18 రోజులలో సరుకులు తీసుకుపోని వారి వాటిని జమాగా గుర్తిస్తున్నారు. గతంలో చౌక ధరల దుకాణాల ద్వారా వివిధ రకాల వస్తువుల విక్రయం జరిపిన ప్రస్తుతం మాత్రం బియ్యం, కిరోసిన్ మాత్రమే అందిస్తున్నారు. బియ్యానికి మాత్రమే బయోమెట్రిక్ విధానం అనుకరిస్తున్నారు. రానున్న రోజుల్లో కిరోసిన్కి సైతం ఈ విధానం అనుసంధానం చేస్తామని చెబుతున్నారు. కానీ సర్వర్ సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సరుకులు తప్పుడు మార్గంలో పక్కదారి పట్టకుండా సర్కార్ తీసుకున్న నిర్ణయం బేషుగ్గా ఉన్నా సర్వర్ సమస్య లేకుండా 18 రోజులకు బదులు 25 రోజులకు పెంచాలని కోరుతున్నారు. సిగ్నల్ అయితే మొత్తం 3 రోజులు వేస్తలేదు. ఇది ఎప్పుడు కూడా ఇక్కడ నిలబడ్డాం. పొద్దున 3 గంటలు అవుతుంది ఇక్కడ నిలబడ్డాము, సిగ్నల్ వస్తలేదు. ప్రాబ్లం ఏంది? సర్వర్ ప్రాబ్లం వల్ల 3 రోజులుగా రేషన్ దుకాణం చుట్టూ తిరుగుతున్నామని లబ్ధిదారులు వాపోయారు. అదే రకంగా ఈ సమస్యతో డీలర్లు సైతం విసుగు చెందుతున్నారు. సరుకులు పంపిణీ చేస్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, గంటల తరబడి షాప్లో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పబ్లిక్ పరిశ్రమ అవుతున్నాం. మేము కుసుండి ఉంటే పరిశ్రమ అవుతున్నాం. ఎదురెదురుగా వస్తున్న 2 వాహనాలు ఢీకొనడంతో 2 గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. పనులు ముగించుకుని ఇంటి ముఖం పట్టిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎడపల్లి మండలం బాపునగర్ వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 వాహనాలు ఢీకొని నిజామాబాద్ నగరానికి చెందిన అబీబ్ ఖాన్, ఫిరోజ్ ఖాన్లకు గాయాలయ్యాయి. ఎంఎస్సీ ఫారంలోని రైల్వే గేట్లో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తున్న సమయంలో తిర్మాన్పల్లికి చెందిన శ్యామ్ అనే వ్యక్తి తగ్గెల్లిలో గొర్రెల మంద వద్ద కాపలా ఉన్న వారికి ఆహార దినుసుల కోసం బియ్యం బస్తాతో వెళ్తున్నాడు. వీరు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అక్రమ కలప నిలువ ఉంచితే కఠిన చర్యలు, అడవులను నరికితే పీడీ కేసులు, అవగాహనతో ముందుకు సాగాలి కలెక్టర్. We'll be right back.
గ్రామానికి మీరే ఎమ్మెల్యే, అభివృద్ధి సంక్షేమంలో నావంతు సహకారం ఉంటుంది. నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపిన షకీల్. ఈపాస్ విధానంతో సమయం వృధా. సతాయిస్తున్న సర్వర్లు, రేషన్ దుకాణాల వద్దే పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు. మున్సిపాలిటీలలో ముగిసిన బీసీ గణన, తేలిన లెక్కలు. విలీన పంచాయతీలలో ఆందోళన, ముందస్తు ఎన్నికల దిశగా సన్నాహాలు. అనుమతి లేకుండా వెంచర్ చేస్తే చర్యలు. నుడా ఫిర్యాదు మేరకు హద్దుల తొలగింపు పంచాయతీ ఆమోదంతోనే ఏర్పాటు చేయాలి. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.